హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగో రోజు ప్రసాదంగా సమర్పించే అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నానండి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే గారెలు అనేవి చాలా స్పాంజ్ లాగా సాఫ్ట్గా వస్తాయండి. సో ఈ అల్లం గారెల్ని ఈజీ మెథడ్లో అన్ని గారెలు ఒకే షేప్లో వచ్చేలాగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి. గ్లాస్ మినపప్పుని ముందు రోజు నైటే నానపెట్టుకున్నామంటే, మార్నింగ్ లేవగానే గ్రైండ్ చేసుకున్నామంటే ఈజీగా గారెలు చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయండి. సో మార్నింగ్ లేవగానే ఈ విధంగా మినపప్పును మాత్రమే వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గట్టిగా రుబ్బుకుందాం. ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే తర్వాత గారెలు వేసుకునే టైంలో తీసుకొని గారెలు వేసేసుకోవడమే. ఒక 15 minutes తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడాని వేసుకొని కొద్ది అంటే కొద్ది వాటర్ని వేసుకొని బిస్కెట్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టెప్ కంపల్సరీ చేసుకోండి. అప్పుడే మనకి గారెలు అనేది పైన క్రిస్పీగా వస్తుంది అనమాట, లోపల సాఫ్ట్గా వస్తుంది గుల్లగుల్లగా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం. కొద్దిగా అల్లం తరుగు, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పిండి అయితే అంతే అండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా గారెలు వేసేసుకున్నాం. గారెలు కూడా ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ షేప్లో అనేది మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా ఒక గ్లాస్ అన్న ఒక బౌల్ అన్న తీసుకొని కర్చీప్ కట్టేసి బాగా కాటన్ కర్చీప్ను తీసుకోండి. పైన లేయరంతా వాటర్తో బాగా తడిపేసేయండి. ఇప్పుడు ఒక రౌండ్ని తీసుకొని వాటర్ అద్దుకుంటూ జస్ట్ హోల్ పెట్టేశారంటే సరిపోతుంది, ఏమీ చేయక్కర్లేదు. హోల్ పెట్టేసి గ్లాస్ని ఇలా ఆయిల్లో ఇలా తిప్పించామంటే ఆ గారెలు అనేది ఆయిల్లో పట్టు వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి మనకి. లుక్ వైజ్ చాలా బాగుంటేనే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మాకైతే ఈ ప్రాసెస్లో. మీకు చేత్తో వేసుకునే ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే మీరు చేత్తోనే వేసుకోండి. ఒకే కన్సిస్టెన్సీలో ఒకేలాగా రావాలంటే గారెలు ఈ విధంగా వేశారంటే అన్ని గారెలు మనకి ఒకే షేప్లో వస్తాయి, ఒకేలాగా ఉంటాయి, చూడడానికి బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా కాలనివ్వండి. బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట గారెలు, అప్పుడు బాగా లోపలంతా గుల్లగుల్లగా బాగా కాలిపోయి ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. పైన లేయర్ ఏమో చాలా క్రంచీగా ఉంటుంది, లోపల లేయర్ ఏమో చాలా మెత్తగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది గారెలు ఈ కన్సిస్టెన్సీలో మీరు పప్పు రుబ్బి చేసుకున్నారంటే. ఇంకంతే అండి, ఈ గారెల్ని అమ్మవారికి నాలుగో రోజు ప్రసాదంగా సమర్పించుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.